శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు, మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారం 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా, ఈ వారం ప్రారంభం అవడం వల్ల జాతకుడికి వివిధ మార్గాల ద్వారా ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రవి గ్రహం యొక్క అనుగ్రహంతో ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం, విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటివి, ఉన్నత విద్యా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులైన వారికి వారి యొక్క ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటివి ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి స్థితి నడుస్తూ ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ వారం అంతా కూడా లాభస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ అనుగ్రహంతో రాజకీయ నాయకులు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సునాయసంగా చేరుకోవచ్చు. వాళ్ళు అనుకున్నటువంటి పదవి కానీ పార్టీ టికెట్ కానీ పొందే అవకాశం ఉంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి యాజిటీజ్గా ఈ వారం అంతా కూడా అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు, చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతమయ్యే సూచనలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మార్చి 7వ తారీఖున దశమస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం 11వ స్థానంలోకి రావడం ఒక విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా మిగతా వాళ్ళకి కూడా శుక్రుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చాడో, మేషరాశిలో ఉన్న వారికి ముఖ్యంగా భార్య తరపు నుంచి సహకారం, స్త్రీల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. సో అలాగే మీకు జరగవలసినటువంటి పనులు ఏమైనా ఉంటే ఒక అధికారంలో ఉన్నటువంటి స్త్రీ సహకారంతో మనకి మార్చి 7వ తారీఖు తర్వాత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. సో అలాగే ఆర్థికపరమైన సమస్యలు కుటుంబ సభ్యుల నుంచి కానీ, అలాగే వ్యాపార పార్ట్నర్స్ దగ్గర నుంచి కానీ మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందడం జరుగుతుంది. అంటే మొత్తం మీద మీకు ఈ యాజిటీజ్గా ఉన్నటువంటి 3 గ్రహాలతో పాటు మరి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా మరి మనకి 7వ తారీఖు నుంచి జాయిన్ అవ్వడం వల్ల ఒక 4 గ్రహాలు మీకు కంప్లీట్గా అనుకూలంగా ఉండడం జరిగింది. అదే 7వ తారీఖున బుధగ్రహం తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 12వ స్థానంలోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి విపరీత యోగం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కానీ, ఎవరికన్నా అప్పు ఇవ్వడం వల్ల కానీ పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా కమ్యూనికేషన్గా వచ్చినటువంటి వార్తల వల్ల కానీ, ఏదన్నా మీరు గతంలో ఎవరికన్నా సంతకం పెట్టినా, షూరిటీ పెట్టినా, హామీ ఇచ్చిన వాటి వల్ల కానీ ఇప్పుడు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి విషయాలు 1-2 సార్లు పరిశీలించి ఏదన్నా అటువంటి అపకీర్తి లాంటిది కానీ, ఒక ఫ్రాడ్ డాక్యుమెంట్ వల్ల మీరు నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. అవసరమైతే న్యాయ పోరాటం చేయాలి తప్ప పొరపాటున దాని మీద మీరు పేమెంట్ చేస్తే నష్టపోయే అవకాశం ఉంది. బట్ ఇది కేవలం మోసపూరిత చర్యగానే భావించాలి తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ బుధుడు రాహు వ్యయ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి అనవసర ఖర్చులు, అక్కలేని వ్యక్తుల కొరకు ధనాన్ని వెచ్చించడం లాంటివి జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మొత్తం మీద గురువు రాశి అందే సంచరించడం వల్ల, పైపెచ్చు శుక్రుని యొక్క నక్షత్రంలో సంచరించడం, శుక్రుడు దశమ లాభభావాన్ని ఈ వారం మీకు మరి వాటి ఫలితాలు ఇవ్వడం వల్ల అటు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ, తద్వారా వచ్చే ఆదాయ సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఆర్థికపరమైన లబ్ధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీక్ ప్రథమార్థంలో కాకుండా సెకండ్ హాఫ్లో మంచి ఫలితాలు రావడం ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఇక మిగతా గ్రహాల స్థితి ఇంచుమించుగా మనం అనుకున్నాం. కుజుడు దశమస్థానంలో యాజిటీజ్గా మనకి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి మరి గవర్నమెంట్ అధికారులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, ముఖ్యంగా విద్యార్థులకి, యువకులకి
ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి దాంట్లో సామర్థ్యం సాధించడం, ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అనుకూలమైన స్థితి కనబడుతుంది. సో ఏదైనా 9, 10, 11 స్థానాలు చాలా బలంగా యాక్టివేట్ చేయడం ఈ వారం అంతా కావడం వల్ల జాతకుడు ఖచ్చితంగా ఈ వారంలో ఏదైనా ఒక అనుకున్న లక్ష్యాన్ని చేరడం, వాడు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కేవలం గురుగ్రహ అనుగ్రహం, రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఆదివారం లేదంటే ప్రతి గురువారం ఇష్ట దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల మరి శుభగ్రహాల అనుకూలతో మంచి అభివృద్ధి పొందే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రాన్ని శాసించే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వీటన్నిటినీ శాసించే వ్యక్తి అంటే దైవం శివుడు, ఈశ్వరుడు. మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టు తెలుస్తూ ఉంటాం. ఈ విధంగా నవగ్రహాలను కూడా మరి శివుడే నియమించినట్టు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం అధిదేవత ఉంటారు. ఉదాహరణకు మేషరాశి కుజుడు. సో ఈ విధంగా అందరు దేవతల్ని అన్ని నవగ్రహాలని పూజించే బదులు శివుని యొక్క అనుగ్రహం పొందితే కేవలం శివుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో అందుకని జాతకరీత్యా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా, అందుకే వివాహం కాని వారికి శివుడికి అభిషేకం చేయమంటారు, అలాగే ఉద్యోగం రాకపోయినా శివుడికి అభిషేకం చేయమంటారు. అందువలన ఏంటంటే మరి ఈ నవగ్రహాల ద్వారా మరి గ్రహాల గోచారం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచి చెడ్డ ఉంటుంది వాళ్ళందరూ కూడా. మరి ఈ వారం వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు మరి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఉంటాయి. కొంతమంది శివరాత్రి రోజు శివాలయంలో నిద్ర చేస్తూ ఉంటారు, కొంతమంది ఆ శివరాత్రి రోజు మెలకుగా ఉంటారు, కొంతమంది ఆ ముందు రోజు రాత్రి మెలకుగా ఉండి వేకువజామునే శివుని దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక రోజు నిద్ర లేకుండా గడుపుతూ శివుని యొక్క ఆరాధనలో దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి కనీసం మీకు తోచిన విధంగా ఆ శివుని యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి కనీసం మంచినీళ్ళు, చిన్నపిల్లలకి పాలు ఇటువంటివి ఇవ్వడం వల్ల కూడా మీరు శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దేవాలయంలో శివుని యొక్క దర్శనం మనకి లభించకపోవచ్చు, కానీ ఆ దర్శనానికి వచ్చిన భక్తులకి మీరు ఏదో ఒక సదుపాయాన్ని సౌకర్యాన్ని ఒక పండో ఫలమో వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి మీరు ఇచ్చినప్పుడు అంత గొప్పగా మీకు శివుని యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే మనకి మంచి చెడ్డలు ఉన్నాయని భావిస్తున్నారో, ఖచ్చితంగా వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి వీలైతే ఆ రోజు జాగరణ చేస్తూ అంటే భగవంతునికి దగ్గరగా భగవన్నామ స్మరణలో మీరు గడపడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహంతో నవగ్రహాల యొక్క మరి ఆశీర్వాదాన్ని, నవగ్రహాల యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.